చేశారు, వాటిని కూడా ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. కోడికత్తు కేసు కావచ్చు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు, వీటిపైన ఈ సందర్భాల్లో అసలు రాష్ట్ర పోలీసు వ్యవస్థపైనే నమ్మకం లేదు అనేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి పరిస్థితిని అప్పుడు గమనించాం. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పోలీసు వ్యవస్థపైన మీకు నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించండి. ఆ రోజు కోడికత్తి కేసు ఒక డ్రామా, రాజకీయ డ్రామా, ఒక కుట్ర కోణంలో జరిగినటువంటి వ్యవహారం అనేటువంటి ధోరణిలో చర్చ వచ్చింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం విపరీతంగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకుని నాకు ఆ రాష్ట్ర పోలీసులపైన కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులపైన కానీ నమ్మకం లేదని హైదరాబాద్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితిని గమనించాం మనం. మరి అటువంటి కుట్రని ఎందుకు ఇప్పటివరకు ఛేదించలేదు? ఒకవేళ కోడికత్తి కేసు నిజమైనటువంటి దాడిగా లేదా ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా కనుక భావించి ఉంటే వాస్తవాలను ఇప్పటికీ ఎందుకు ప్రజలకు చెప్పలేదు అనేటువంటి ప్రశ్నని ప్రజల ముందరే ఉంచినటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. మరొకటి, ఆయన బాబాయ్ హత్య కేసుకు సంబంధించి పదే పదే ప్రస్తావన జరిగింది. అలానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కుట్ర చేసి వివేకానందరెడ్డిని హత్య చేయించింది అనేటువంటి ధోరణిలో ఆరోపణలు చేసినాయి. అలానే అప్పటి సిఐడి మీద నమ్మకం లేదనేటువంటి, సిబిఐ విచారణకు కావాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు? ఒకవేళ ఇప్పుడున్న రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పైన కనుక నమ్మకం ఉండి ఉంటే వాస్తవాలను మూడేళ్లైనా ఎందుకు వెలికి తీయలేదు అనేటువంటి ప్రశ్నని సంధించారు పవన్ కళ్యాణ్. వీటికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వ వ్యవస్థగానే కాకుండా, ప్రభుత్వ పెద్దగానే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారనేటువంటి అభిప్రాయం వైసీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఖచ్చితంగా ప్రబలమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి. క్లారిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు అనేది గతంలో జరిగినటువంటి అనుభవాలు రీచే ఏంటంటే, గతంలో కొంతమంది మంత్రులు మీరు ప్రశ్న సంధించారు కాబట్టి మీకు మరిన్ని ప్రశ్నలు సంధిస్తాం అనేటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, లేదంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానం రీతిలో ప్రవర్తించడం అనేది తరచుగా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఎటువంటి రియాక్షన్ వస్తుంది? పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి ఒక స్పష్టమైనటువంటి సమాధానం దొరుకుతుందా, లేదు దానిపైన ఒక క్లారిటీ ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది వేచి చూడాలి. కానీ ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. మరొక అరగంటలో ఎవరో ఒకరు రియాక్ట్ అయినా కానీ ఆశ్చర్యం లేదు. రేపు లేదా రేపు పొద్దునకల్లా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన, ఎందుకంటే ఈరోజు రేపు రెండు రోజుల పాటు కార్యక్రమాలు ఉన్నాయి. మూడో రోజున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పిఏసీ సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు మూడు రోజుల పరిణామాలని దృష్టిలో పెట్టుకుని పరిశీలించిన తర్వాత అధికార పార్టీ రియాక్ట్ అవుతుందా, లేదు వెంటనే ఇన్స్టెంట్ రియాక్షన్ లాగా ఏ ప్రశ్నకు అక్కడే సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది మనకి కాసేపట్లో తెలిసిపోతుంది. ప్రియాంక కిషన్ గారు, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ముగిస్తూ కూడా ఒక మాట చెప్పారు, మిగిలిన విషయాలన్నీ రేపు తిరుపతిలో జరగబోయే సభలో మాట్లాడతానని చెప్పారు. అంటే ఈ రోజు మాట్లాడిన దానికన్నా అంతకు మించి రేపు మాట్లాడతారనుకోవచ్చు అంటారా? అంటే ప్రధానంగా ఈ సమావేశం, అంటే ఈరోజు జరిగినటువంటిది కౌలు రైతు భరోసా యాత్ర కాబట్టి దాదాపు 190 మంది కౌలు రైతులు, ఒక్క కడప జిల్లాకు చెందిన కౌలు రైతులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, అలానే కౌలు రైతులకి సాయం అందలేదు అనేటువంటి ప్రశ్నని లేవనెత్తినప్పుడు కొంతమంది వికలాంగుల్ని కూడా, అటువంటి వారిని కూడా ఉపేక్షించకుండా ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా దురుసుగా దాష్టికంగా వ్యవహరించారనేది పవన్ కళ్యాణ్ అభియోగం. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సమస్యలు, అలానే స్థానిక ప్రజలపైన రెండో తరం వైసీపీ నాయకులు కావచ్చు లేదా స్థానిక నాయకులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలపైన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా చెబుతుంది కబ్జాల విషయంలో కానీ బలవంతపు వసూళ్ల విషయంలో కానీ అధికార పార్టీకి చెందినటువంటి చాలామంది నాయకులు చాలా యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, అలానే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే అభియోగం పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. రేపు జనవాణి కార్యక్రమం జరగబోతుంది. జనవాణి కార్యక్రమం అనగానే ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల ప్రస్తావన ఒక పరంపరగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అలానే రాయలసీమ 4 జిల్లాల నుంచి రావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా రావచ్చు, మీ సమస్యలుంటే పవన్ కళ్యాణ్ గారికి విన్నవించండి అనేటువంటి రీతిలో జనసేన పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కాబట్టి తిరుపతిలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి ప్రజా సమస్యల లిస్టు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రైతు సమస్యలు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన వేదికగా ఈ సమావేశాన్ని ఉపయోగించుకుంటే, జనవాణి ద్వారా జరగబోయేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల జాబితా ఏంటి, ప్రధానంగా రాజకీయ నాయకులు కొంతమంది పడుతున్న దాష్టికాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కానీ సందర్భాలు కానీ, వీటన్నిటిపైన కూడా ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. వీటన్నిటిపైన కూడా రేపు అక్కడ జరిగినటువంటి పరిణామాల తర్వాత స్పందించేటువంటి అవకాశం ఉంటుందంటూ ఒక హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాయలసీమ రాజకీయాల్లో వైసీపీది తిరుగులేని పాత్రగా మనం చూడాల్సి ఉంటుంది. దాదాపు అన్ని జిల్లాల్లో, 1-2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి
ఒకే పార్టీగా అక్కడ పాతుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్షాలు గొంతెత్తినా గానీ ప్రశ్నించినా గానీ సమస్యలపైన నిలబడినా గానీ ఒక రకమైనటువంటి బెదిరింపు ద్వారానే ఎక్కువైపోతుంది అనేటువంటి రీతిలో రాజకీయ పార్టీల నేతలు ఈ మధ్య కాలంలో విమర్శలు పదే పదే చేస్తున్నారు. వీటన్నిటిని కూడా వైసీపీ నాయకులు కొట్టిపడేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, పత్రికల్లో మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అణచివేత ధోరణి అనేది అమలవుతోంది రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనేటువంటి విమర్శ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్ రేపు ఎక్కువ స్పందించేటువంటి అవకాశం ఉంది. భూ కబ్జాలకు సంబంధించి కానీ, స్థలాలు ఆక్యుపై చేసుకోవడానికి సంబంధించి కానీ, రాజకీయ నాయకులు ముఖ్యంగా రాయలసీమలో జరిగేటువంటి మరికొన్ని దందాలు అంటే స్మగ్లింగ్ లాంటి వాటిల్లో కానీ, ఖనిజాలకు సంబంధించినటువంటి అక్రమ క్వారీయింగ్ లాంటి వాటిపైన కానీ అనేక ఆరోపణలు కొంతమంది నాయకుల మీద ఉన్నటువంటి పరిస్థితి, వీటికి సంబంధించినటువంటి చిట్టాన్ని రేపు పవన్ కళ్యాణ్ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తావించడమే కాదు, తనకి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, ఫిర్యాదులు వీటన్నింటినీ కూడా ఒక